నంద్యాల వైఎస్ జగన్ చేయూత వారోత్సవాల్లో భాగంగా స్థానిక మున్సిపల్ ఆఫీసులోనే మీటింగ్ హాల్ నందు మోఫ్మా అధికారులు నిర్వహించిన కార్యక్రమంలో 18 నుంచి 27 వార్డులకు సంబంధించిన మహిళలు గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణుడు, మాజీ కౌన్సిలర్ అనిల్ అమృత్రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ వెంకటకృష్ణుడు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి గారు మహిళలందరినీ లక్షాధికారులుగా చూడాలని, వారు తన సొంత వ్యాపారాలు చేసుకుంటూ అభివృద్ధిలోకి రావాలనే ఉద్దేశంతో ముఖ్యంగా మహిళలకు ప్రాముఖ్యత ఇచ్చారని, వారి కోసమే ఎన్నో పథకాలను తీసుకువచ్చారని తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలనలో మహిళల కోసము ఆయన ఎన్నో ఆలోచనలు చేసి ప్రతి ఒక్కటి తన మనసులో సింగిల్ మేనిఫెస్టోని పెట్టి తన సుదీర్ఘ పాదయాత్రలో మహిళా మండల మహిళలకు నేను ఏదో ఒకటి చేయాలనే ఒక తపనతో తను ఆసరా పథకం కానీ అదే మాదిరిగా తను ఈరోజు భరోసా కానీ మహిళలకు పొదుపు మహిళలకు ఎంతో చేయడం జరిగినది. ఇది మహిళా మండల మహిళా మండలలో చాలా అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు తన సుదీర్ఘ పాదయాత్రలో మరి ప్రజలు మహిళలు పడుతున్న కష్టాలన్నీ కూడా చూసి వారందరికీ కూడా మరి వారి కష్టాలు తీర్చే విధంగా తన మేనిఫెస్టో సింగిల్ మేనిఫెస్టో ఏర్పాటు చేసుకొని మరి తను ముఖ్యమంత్రి అయిన తర్వాత అనతి కాలంలోనే మరి పూర్తి స్థాయిలో అనేవైతే కార్యక్రమాలని చేపట్టడం జరిగిందో వాటన్నింటినీ కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా పూర్తి స్థాయిలో ప్రజలందరికీ కూడా అందజేయడం జరిగింది. అందులో భాగంగానే మరి మొన్న వైఎస్ఆర్ చేయుత అని చెప్పి అలాగే మరి ఈరోజు వైఎస్ఆర్ ఆసరా అనే కార్యక్రమం ద్వారా కూడా మరి కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ప్రజలందరికీ కూడా ఎవరైతే మహిళా మండలు మరి 20, 21, 22, 23, 24, 25, 26, 27 వార్డులు మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది. ఎందుకు అన్ని చేయాల్సి వచ్చిందంటే వారోత్సవాలు అంటే 7 రోజులు మాత్రమే ఈ ప్రోగ్రాం పెట్టాలి కాబట్టి మేము టౌన్ను 7 భాగాలుగా డివైడ్ చేసినాము. ఆ 7 భాగాల్లో ఇది ఒక సంబరంలాగా జరుపుకోవాలన్నట్టు ఇంట్రెస్ట్ ఉన్నది. ఏ వ్యాపారం ద్వారా మీరు ఎదగాలనుకుంటున్నారు అది కూడా మీ ఇష్టమే. ఉదాహరణకి మీకు చేయూత కార్యక్రమం చెప్పాము తెలుసేదా, చేయూత కార్యక్రమం ద్వారా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలందరికీ కూడా 18,750 రూపాయలు అకౌంట్లో వేశాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేస్తాం, మళ్ళీ వేస్తాం, మళ్ళీ వేస్తాం. ఇవి కూడా అంతే, దేనికైనా వాడుకోవచ్చు. కొంతమంది వ్యాపారం చేస్తానంటే చేయూత పథకంలో కూడా మీకు చెప్పాను ఏం వ్యాపారం చేస్తారు మీ ఇష్టం, అది కూడా పిక్ పెట్టాలి. నేను డైరీ ఫామ్ అంటే పశువు అదేజా మీ ఇష్టం, దేనికైనా వాడుకోవచ్చు. అయితే కొంతమంది ఏమో నాకు వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు, మేము చేసుకుంటున్నాము బాగానే ఉన్నాం కాబట్టి దీన్ని వాడుకోవచ్చు మీ ఇష్టం. ఇల్లు కట్టుకోవచ్చు, ఆరోగ్యం వాడుకోవచ్చు, లేదు చీర కొనుకోవచ్చు, టీవీ కొనుకోవచ్చు, దాని మీద ఏం బాధ్యం లేదు. కొంతమంది చేస్తారంటే సరే చిన్న వ్యాపారం చేస్తున్నాం కదా ఆ వ్యాపారాన్ని పెంచుకుందాము అనుకోవచ్చు. కొంతమంది కొత్తగా వ్యాపారం చేద్దాం అనుకోవచ్చు. కాబట్టి ఇది మీ ఇష్టం.